నమస్తే అండి, నా పేరు తిరుమల రాజ్యలక్ష్మి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. నేను ఇప్పుడు మీకు చూపించేవి మొక్కల గురించి ఏంటంటే, చామంతి పూలు పూస్తాయి కదండి, చామంతి పూలు పూసిన తర్వాత సీజన్ అయిపోతుంది కదా. సీజన్ ఇప్పుడు మార్చి అయిపోయింది. ఇప్పుడు ఈ మార్చి నెలలో మనకి ఇంకా ఇప్పటికి పూస్తున్నాయండి నాకు పువ్వులు. ఇదిగో చూస్తున్నారు కదా ఈ పువ్వులు చూడండి. అయితే ఇవి జనవరి నుంచి పూస్తున్నాయన్నమాట. కొన్ని ముందర పూసి తర్వాత జనవరితో అయిపోతుంటాయి, ఫిబ్రవరి అలా అయిపోతూ ఉంటాయి. కానీ నాకు మటుకు కొన్ని పూలు జనవరి నుంచి స్టార్టింగ్ అయ్యి ఫ్లవరింగ్ పూస్తున్నాయండి. ఇప్పుడు ఈ పువ్వులు పూస్తున్నాయి కదా, ఇలాగా ఎండాకాలం సీజన్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ పూలని మనం సీజన్ అయిపోయాక ఎలా జాగ్రత్త వహిస్తే, ఎలా చేస్తే మొక్కలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకి మంచిగా పూలు పూస్తాయన్నమాట. ఇగో ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే మీకు తప్పకుండా పూలు బాగా పూస్తాయి, మొక్కలు మళ్ళీ నంట్లు వస్తాయన్నమాట. ఇగో చూడండి ఇలాగ ఉంది కదా. ఈ పువ్వుల్ని ఇలా కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేయటం పువ్వుల్ని ఇంకా కొన్ని పూసాయి నాకు, ఇవన్నీ కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేసేసి తర్వాత మొదట్లోకి అంటే ఇలా కొమ్మ ఎండిపోయి ఉంటాయి కదండి, ఈ ఎండిపోయిన కొమ్మలు కూడా ఇలాగ కట్ చేసేయాలి. ఇలా నేను ఆల్రెడీ కొన్ని కట్ చేశానండి. ఈ కట్ చేయటం వల్ల నాకు చిగుళ్ళు వచ్చాయి. ఇంకో చూడండి ఇవన్నీ చిగుళ్ళు వచ్చినవి అన్నమాట, అంట్లు వస్తున్నాయి చిగుళ్ళు. చిగుళ్ళ నుంచి మొక్క మొదల నుంచి ఇగో ఇలా ఎండిపోయినవి తుంచేస్తూ ఉంటే, ఇలా తుంచేయటం వల్ల పక్క నుంచి అంట్లు వస్తాయి అన్నమాట. ఈ అంట్లు వచ్చినవి పెద్ద మొక్కలు అవుతాయి. అయితే మనం మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి కొంచెం గుబురవుతుంది, అప్పుడు మళ్ళీ వేరే కొమ్మల ద్వారా కూడా మనం చామంతి మొక్కలు పెట్టుకోవచ్చు అన్నమాట, అంట్లు కట్టచ్చు అన్నమాట. ఇలాగా ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా మొదటి కట్ చేస్తే ఈ కాడలన్నీ ఎండిపోతాయి, ఎండిపోవడంతో మనకి కింద నుంచి అంట్లు ఇలా వస్తాయి అన్నమాట. ఇలా చూసారు కదా ఈ అంట్లు రావటం వల్ల మనకి మొక్క మళ్ళీ పెరుగుతుంది బాగా. ఈ ఎండాకాలం జాగ్రత్తగా నీళ్లు పోస్తే వాటరింగ్ బాగుంటే అప్పుడు మొక్క కింద నుంచి అంట్లు వచ్చి పెద్దగా అవుతుంది. అయితే ఒక విషయం అండి, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, ఈ చామంతికి కొంచెం జాగ్రత్త పడచాలండి మొక్కని. ఎందుకంటే ఈ ఎండాకాలం ఒక కర్టెన్లాగా పైన తెరలాగా వేస్తే ఎక్కువ ఎండిపోకుండా ఉంటుందన్నమాట చామంతి మొక్క. ఎండాకాలం కదా, ఎండాకాలం ఎండిపోకుండా ఉంటుంది మొక్క. అంట్లు వస్తాయి కదా, అంట్లు లేతగా ఉంటాయి కదా, ఆ లేతగా ఉన్నవి ఎండిపోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం వర్షాకాలం ఇంకాస్త వర్షం పడగానే పెద్ద అవుతాయి. అందుకని పైన ఒక తెర కానీ లేకపోతే ఒక పాత చీర కానీ కప్పండి ఇలా ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం. అలా కప్పడం వల్ల ఎక్కువ వేడి తగలకుండా ఎండిపోకుండా ఉంటుంది అన్నమాట మొక్క, ఈ చిన్న చిన్న అంటు మొక్కలు. అందుకని మీరు జాగ్రత్తగా ఎండాకాలం ఒకటి చూసుకుంటే ఈ మూడు నెలలు తర్వాత మళ్ళీ మీకు వర్షాకాలం బాగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు, చామంతి మొక్కలు. ఇప్పుడు మటుకు సీజన్ అయిపోయింది కాబట్టి ఇలాగా కట్ చేసుకుంటూ ఉంటే మొక్క మళ్ళీ కింద నుంచి అంట్లు వస్తాయి. తర్వాత వర్షాకాలం మనం కొమ్మల ద్వారా ఇప్పుడు వచ్చిన అంట్లు ఉన్నాయి కదండి, ఇలా ఈ అంట్లుని కొమ్మ అప్పుడు ఎదుగుతాయి కదా కాస్త, అప్పుడు కొమ్మల ద్వారా వేరే వీడియో తయారు చేసి చూపిస్తాను. మీకు గనక ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.